గోపీ గారిలో ఒక ఆనెస్టీ ఉంటుంది. మీ ఆనెస్టీయే మిమ్మల్ని ఇంత పెద్ద స్టార్ చేసిందని నేను బలంగా నమ్ముతున్నాను. ఐ రియలీ వాంట్ దిస్ ఫిల్మ్ చాలా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. గేట్లు బద్దలు కొట్టుకుని ప్రేక్షకులందరూ వచ్చి సీటీ మార్ మీరు సీటీ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఈ సినిమా చాలా పెద్ద ఘన విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సీటీ మార్తో ఒక విజిల్ కొట్టి అంటే థియేటర్స్ కి ఓపెన్ అవుతున్నాయి, థియేటర్లో మనందరూ ఎంజాయ్ చేయబోతున్నాం అన్న ఒక మంచి పాజిటివ్ వైబ్ ఈ సినిమా ద్వారా ముందుకు రాబోతుంది. ఇప్పటి వరకు వచ్చిన అన్ని సినిమా రికార్డ్స్ని సిటీ మార్ బద్దలు కొట్టేయాలని, దాని తర్వాత పక్కా కమర్షియల్ బద్దలు కొట్టేయాలని, ఆ అన్ని రికార్డ్స్ని మళ్ళీ మా హ్యాట్రిక్ సినిమా బద్దలు కొట్టాలని కోరుకుంటున్నాను. ఫిల్మ్ లుక్స్ సో ప్రామిసింగ్. ఐ థింక్ ఐఎమ్ టూ లక్కీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. గోపీచంద్ గారు ఒక ఆల్రౌండర్లా నిలబడ్డాడు, ఎందుకంటే ఒక హీరోలానూ చేశాడు, ఒక విలన్లానూ చేశాడు. పడిన ప్రతి అలా మళ్ళీ లెగుస్తుంది, నేను అంతే లెగుస్తాను అని ముందుకు వెళ్లే వ్యక్తి తప్ప ఎక్కడ డిసప్పాయింట్ అయిన వ్యక్తి కాదు. తప్పకుండా మీ అందరూ మాత్రం మెచ్చుకునే సినిమా చేశాను. రండి September 10th రోజు రండి, మా హోప్ నిజం చేయండి. మీరు పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిజం చేస్తాను. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. సేవ్ సినిమా, సీ సినిమా ఇన్ థియేటర్స్. మళ్ళీ ఇండస్ట్రీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని, మీ ద్వారా ఇవన్నీ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిట్టూరి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా పవన్ గారికి అండ్ ఆల్ ద టీమ్ ఆఫ్ CTMR, I wish them all the best. Kabaddi, 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 CTMR. ఒక పక్క మాస్ కమర్షియల్ సినిమా బయటికి వస్తుంది. ఇంట్లో నుంచి బయటికి లాక్ వచ్చే థియేటర్స్ లో కూర్చోబెట్టే సత్తా ఇంట్లో ఉందని నేను చెప్తున్నా. ఎంజాయ్ చేస్తూ ఇంటికి వెళ్తారు, నో డౌట్, కన్ఫర్మ్ గా చెప్తున్నాను. అట్ ది సేమ్ టైం విఘ్నేశ్వర్ ఆశీస్సులతో వినాయక చవితి రిలీజ్ అవుతుంది. ఏ ప్రతి పూజ చేసినా ఏం చేసినా మనం విఘ్నేశ్వరుతో స్టార్ట్ చేస్తాం. ఈ సినిమాతో విఘ్నేశ్వరుడు మన ముందు తీసుకెళ్లి విఘ్నాలన్నీ తొలగించి ప్రతి ఒక్కరికి ప్రతి సినిమాని అన్ని విజయవంతం రావాలని గట్టిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.